తెలంగాణ మీద బీజేపీ ఎఫెక్ట్ అనేది ఎట్లా ఉంటుంది, మీరు ఎట్లా చూస్తారు, అంటే ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉందా? నిజానికి ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామం. దేశమంతా మతతత్వానికి, బీజేపీకి, మత విలువలకి, లేదా సోకాల్డ్ యూనో దీనికి వ్యతిరేకంగా ఆలోచిస్తుంది అని చెప్తున్నటువంటి టైంలో అన్ఫార్చునేట్లీ తెలంగాణ బీజేపీకి, బీజేపీ వైపు డ్రైవ్ అవుతుంది. దీనికి కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాల వైఫల్యం అని చెప్పడం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈవెన్ ఏపీతో కంపేర్ చేసినా కూడా అనిపించట్లేదు సార్ మీకు? అంటే ఏపీ పొలిటికల్ గా అసలు ఏమీ లేదు, మూమెంట్ లేదు, చైతన్యవంతమైన తెలంగాణ కదా. అంటే ఎప్పుడైనా సరే ఒకవైపు చైతన్యం పెరుగుతుంటేనే ఇంకోవైపు అజ్ఞానం పెరుగుతుంటుంది. వాస్తవం అంటే పోలరైజేషన్ జరుగుతుంది సొసైటీలో. ఈ చైతన్యం కూడా సరైనటువంటి పద్ధతిలో నేను అజ్ఞానం పెరుగుతుంది. ఇది నేను ఇంకోటి కూడా ఏమంటున్నాను అంటే సరే కాదు, ఒకవైపు లెఫ్ట్ పెరుగుతుంది, ఇంకోవైపు రైట్ పెరుగుతుంది. చాలామంది అంటుంటారు నార్త్ తెలంగాణలో అంత పెద్ద నక్సలైట్ ఉద్యమం, అంత పెద్ద లెఫ్ట్ ఉన్న కాడ బీజేపీ గెలవడమేంది అని. ఎప్పుడో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇట్లా ఉంటుంది, కాకతీయులు గెలిచినారని చెప్పేసి ఇంకోరు కూడా గెలవరు, అప్పుడు వాళ్ళ ఆధిపత్యం ఉండొచ్చు. కానీ ఆ జనరేషన్ అయిపోయింది. కొత్తగా వచ్చే జనరేషను, కొత్తగా ఉండేటువంటి అవసరాలు, కొత్తగా ఉండేటువంటి ఇదంతటికి కారణం మళ్ళీ నేను మీరేమనుకోవద్దు, వాళ్ళేమనుకున్నా పర్వాలేదు, ప్రజా ఉద్యమాలు, పౌర సమాజము సరి అయినటువంటి దిశలో పనిచేయకపోవడం వల్ల. ఎప్పుడైనా సరే మీరు ఎంగేజ్ అవుతూ ఉంటే, యాక్టివ్ ఉంటే ఇంకో వాళ్ళు ఎంటర్ అవ్వరు. నేను చాలా ఆశ్చర్యపోయేటువంటి అనుభవాలు ఏమిటంటే, ఒకప్పుడు తమకు జీవన అవసరాలైనటువంటి భూములలో ఎర్రజెండాలు పాతినటువంటి చోట ఇవాళ కాషాయ జెండాలే గుర్తున్నాయి. స్కూళ్ళలో కాషాయ డ్రెస్ వేసుకొని వస్తున్నారు పిల్లలు, స్కూళ్ళలో కాషాయ హనుమాన్ మాల అనే వేసేసుకొని. సరే అదొక విశ్వాసమైనప్పుడు, అయ్యప్పని అనుభవం చేసినప్పుడు, బుర్ఖాను ప్రధానం చేసినప్పుడు మనకేం అభ్యంతరం ఉండక్కర్లేదు. కానీ అది ఒక ఐడియాలజీ లాగా వస్తుంది, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇందాక అజ్ఞానము విజ్ఞానం అన్నారు కదా, భారతీయ జనతా పార్టీ నాలాంటి వాడిని కూడా అప్రోచ్ అయింది. అవును, నేను అదే అడగాలనుకుంటున్నా. అలాంటి పెద్దపల్లి టికెట్ మీకు ఆఫర్ చేసి మిమ్మల్ని చైర్మన్ చెప్పి వారికి నా కృతజ్ఞతలు. భారతీయ జనతా పార్టీ తనకు ప్రయోజనం కలుగుతుందంటే, లేదా ఏ రాజకీయ పార్టీ అయినా తనకు ప్రయోజనం కలుగుతుందంటే ఎవరినైనా ఆశ్రయిస్తారు, ఎవరికైనా అవకాశం ఇస్తారు. అసలు ఎట్లా జరిగింది కొంచెం ఏమన్నా క్లుప్తంగా చెప్పండి. దానికి అది అనవసరమైన ప్రస్తావన అయినప్పటికీ ఆశ్చర్యం కాదు. ఇప్పటికీ కూడా నా మిత్రులు తెలుసు, ఇప్పటికి కూడా నా మిత్రులు నువ్వు నష్టపోయినావు అని చెప్తున్నాను. నష్టపోయినావు, బీజేపీ విపరీతంగా ప్రజల ఆమోదం, బీజేపీ ఆఫర్ తీసుకోకపోవడం వల్ల, ప్రజల ఆమోదం ఉంది. ఏ హంగామా అక్కర్లేదు, మీరు ఏదో పార్టీ మారడం కాదు, మీరు ఒక న్యూట్రల్ క్యాండిడేట్గా మేము మిమ్మల్ని కన్సిడర్ చేస్తాం. మీకున్న ఇమేజ్ని పార్టీ కూడా దాన్ని తీసుకుంటుంది. మిమ్మల్ని మీ రాజకీయాలన్నీ మాకు తెలుసు, మీరు జయశ్రీరామ్ అనక్కర్లే, ఇంకోటి అనక్కర్లే, కండువాలు కాక, ఇది ఏం అక్కర్లా, అది చక్రపాణిగానే మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తాం. ఎస్ ఎస్, ఇవన్నీ ఒక వారం రోజులు చర్చలు జరిగింది, ఇవన్నీ ఇస్తాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్. మీరు ఇండిపెండెంట్ గా రండి, మీరు ఇండిపెండెంట్ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చెప్పినా నేను ఇందాక చెప్పినట్టుగా, కేసీఆర్ అట్లా నాకు 4 సార్లు అవకాశం ఇచ్చారు, ఎంపీ 2 సార్లు అవకాశం ఇచ్చారంటే కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చు. కానీ బీజేపీ గంటా చక్రపాణి దగ్గరకు వచ్చి ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ సీట్ ఆఫర్ చేస్తుంది. అంటే నేను చెప్పినట్టే, తెలంగాణ కోసం పోరాడిన టీఆర్ఎస్ ఇచ్చిన అవకాశము, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన అవకాశం కూడా నేను అవసరం లేదను. అది నాకు రాజకీయ ఘర్షణ కూడా ఏం లేదు, వాటి ఐడియాలజీ ఘర్షణ. బీజేపీకి నేను అది చెప్పాను క్లియర్గా, వాళ్ళు చివరికి దాన్ని నేషనల్ ఎలక్షన్ టీమ్ ఒకటి ఉంటుంది, గ్రూప్ ఏదో కోర్ కమిటీ గ్రూప్, అక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఓన్లీ పెద్దపల్లె, ఇంకేమైనా? ఓన్లీ పెద్దపల్లి అడిగారు. అంటే దాని కారణం కూడా ఏంటంటే, మా నేను నా నేటివ్ విలేజ్, నేను చదువుకున్న విలేజ్, నేను చాలా మీటింగ్స్ అటెండ్ చేసిన సింగరేణి ఉన్న విలేజ్, అంటే యూత్కి తెలిసిన పేరు కావాలి వాళ్ళకి. ఎవరికైనా యూత్ బీజేపీ వైపు ఉంది, జనాలకు తెలిసిన పరిచయం ఉన్న పేరు అయితే ఈజీగా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుందని వాళ్ళు నాకు చెప్పారు. సరే ఫైన్ అయిపోయింది. నాకు సడన్గా అనుకోకుండా ఢిల్లీ నుంచి ఫోన్, నీకు ఏ ఇది ఉండదు, భారం ఉండదు, నువ్వు తింటూ వరి, అవన్నీ మేము చూసుకుంటాం. అయినా సరే నేను చెప్పారు, అంటే ఎవరైనా చెప్తారు, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది, మేమే చెప్తాం. అంటే అందుకే కదా పాపం రేవంత్ రెడ్డి డబ్బులు లేకనే డబ్బులు అందరికీ టికెట్లు ఇచ్చిన. సో ఈ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ, ఏ పార్టీలోనే ఉంటుంది. చెప్పిన తర్వాత లేదు లేదు, వాళ్ళు మాట్లాడితే మాత్రం నువ్వు నెగిటివ్ చేయకు, ఆలోచించుకుంటా అని చెప్పు అని చెప్పారు.
ఆయనకు ఒక టాప్ 2-3 పీపుల్లలో ఉండే వాళ్ళ మనుషులు ఎవరో మాట్లాడినారు, హిందీ వాళ్ళు ఎవరో మాట్లాడారు. సో అమిత్ షా మోదీకి అవన్నీ మీ క్యూరియాసిటీ తగ్గించుకుంటే మంచిది. ఎవరో ఒక టాప్ దీనిలో ఉన్న వాళ్ళు ఎవరో అడిగారు, వాళ్ళ వాళ్ళ మనుషులు అడిగారు, సార్ అడగమన్నారు మరి మీరు మీరు ఎస్ చెప్పండి అట్లా చెప్పండి ఇట్లా చెప్పండి నేను ఆలోచిస్తాను అని చెప్పిన. ఈలోపు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఢిల్లీ నుంచి ఇక్కడ నుంచి ఒక స్టోరీ వచ్చింది, తర్వాత ఎక్కడో వచ్చింది ఎక్కడో వచ్చింది, నేను పెద్ద ఇది కాలేదు. మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత ఆయనకి ఫోన్ చేసి, ఎవరైతే నాకు ఫోన్ చేసినారో నేను ఇప్పుడు అటువంటి ధైర్యం చేయలేను, ఐ మీన్ నో ఏదో వ్యతిరేకతతోటి కాదు ఇంకోటి కాదు, మీరు నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ, మీరు ఒక గవర్నెన్స్లో ఉన్నారు, నాకు అయాచితంగా మీ టికెట్ల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉన్న సందర్భంలో మీకు మీరుగా నాకు సింపుల్ ఏమంటే, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ సేమ్ డే నేనేమి వదిలేలే, నా భోజనం చేసేటప్పుడు నా వైఫ్ నా పిల్లల్ని నా మా అమ్మాయి యుఎస్లో ఉంటే అమ్మాయితోటి కూడా అరే ఇట్లాంటి ఆఫర్ వచ్చింది అని అంటే అందరూ చీ నీకు అసలు అది సూటే కాదు, నువ్వెందుకు అనవసరంగా ఇది, నేను దానికి నిలబడి ఉన్నాను ఫైన్. అసలు నాకు పోటీ అంటేనే చాలా చిరాకు, కాబట్టి నేను పోటీ చేయను. ఈవెన్ అంతకుముందు బాలకృష్ణ ఎమ్మెల్యేగా వచ్చి ఎంపీ వదిలేసినప్పుడు కూడా నన్ను పిలిచి అడిగారు, కేసీఆర్ గారు అడిగారు ఇక్కడ అన్న మీరు పోటీ చేయండి అని, నేను చెప్పాను నేను పోటీ చేయను. ఇది చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో ఇంకొక 5 ఏళ్లలో బీజేపీ ఏమైనా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందని ఏమైనా మీకు అనిపిస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పక్షాలు కనుక విఫలమైతే, అంటే నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటి ఏం చేశారు, ఆయనకు ఇమీడియట్ ఎనిమీ బీఆర్ఎస్ అనుకున్నాను, అనుకుని ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేసుకుంటూ వచ్చినారు. ఒక 6 నెలలు బీజేపీని పట్టించుకోలేదు, తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా 3-4 నెలలు పట్టించుకోలేదు. దీంతో ఏమైంది, ఒక స్థానం ఉన్న చోటు నుంచి 5-8 స్థానాలకు వచ్చినారు. బీజేపీ చాలా బలపడుతుంది, చాలా బలపడుతుంది. నేను ఎందుకు అంటే 18% 20% వస్తే అయిపోతుందా? అయిపోతుంది ఇవాళ రాజకీయాలలో. ఎందుకంటే మనకు నార్త్ ఈస్ట్లో ఒక 13 స్టేట్లలో ఒక 8 ప్రభుత్వాలని మార్చడానికి ఈ 4 ఆ ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ సొసైటీలో ఉన్నప్పుడు ఏ కుట్రను ఎవరు పట్టించుకోరు. మనం చూసినాము మహారాష్ట్రలో జరిగినటువంటి సంక్షోభం, ఇది జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది బీజేపీ కనుక. బీజేపీ ఎదుగుతుంది తప్పేం లేదు, బీజేపీ గవర్నమెంట్ కూడా వస్తుంది బీజేపీ తలుచుకుంటే. అది ఎప్పుడు వస్తుంది, బీజేపీ కేంద్రంలో కనుక వస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నాలన్నీ బీఆర్ఎస్ని పూర్తిగా సమూలంగా బదనాం అంటే నెగిటివ్ కాదు, బదనాం చేయడానికి, లేకపోతే వాళ్ళ మీద అనేక కుంభకోణాలు ఆరోపణలు జైళ్ళు ఇటువంటి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ప్రధాన ప్రతిపక్షము లేకపోతే సెకండ్ ప్లేస్లోకి రావడం జరుగుతుంది. నేనేమేం చెప్తున్నానంటే పదే పదే, రేవంత్ రెడ్డి గారు తనకు ఎవరు ప్రతిపక్షంగా ఉండాలో తను నిర్ణయించుకోవాలి. బీజేపీకి బీజేపీ ప్రతిపక్షం అయితే అది నెలల్లోనా మధ్యలోనా 5 ఏళ్లలోనా చెప్పలేదు. బీజేపీ ప్రతిపక్షం ఉండాలని ఆయన కోరుకుంటే ఇవాళ గేట్లు తెరిచి మొత్తం బీఆర్ఎస్ నుంచి 30 మందిని తీసుకున్నావుడ, బీజేపీలు 60 మందిని గుత్తగా తీసుకోపోరు అనేటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.